వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన కౌలుదారులు వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే స్థితిలో లేకపోవడంతో మమ్మల్ని ఆదుకోండి అని గ్రామంలో ఉన్న అన్ని కౌలు రైతు కుల సంఘ పెద్దలు పంట భూమి రైతుల వద్దకు వెళ్ళి గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట చేతికి వచ్చే సమయానికి వరి చేలు నీట మునగడంతో పంట నష్టం జరిగిందని దీనిపై రైతులు అందరూ కౌలు రైతులమైన మమ్మల్ని ఆదుకోవాలని కోరగా రైతులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అందుకు నిరసనగా కౌలు రైతులు అంతా ఏకతాటిగా గ్రామంలో అన్ని కుల సంఘాల పెద్దలు కలిసి నిరసన చేస్తున్నట్లు కౌలు రైతులు గ్రామ ప్రజలు అందరినీ మద్దతు ఇవ్వవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. మీడియా ముఖంగా ఈ నిరసన తెలుపుతున్నామని అన్నారు. ఊళ్ళుంటే ఉంటే తింటామండి, లేకపోతే అలాగే మాడి ఉంటాం. మమ్మల్ని రైతుల్ని సహకరిస్తామని కోరుతున్నాను. పౌరులు చేయని తప్పించండి, సొంత చేయలు మాత్రం కోసుకుని పని చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎవరైనా పనుల్లోకి వెళ్ళచ్చు, వెళ్ళొచ్చు. ఏ సంఘం నుంచి అయినా అంటే కౌలుకి మేము ఇచ్చుకున్న సీనుండే సీలుకే వెళ్ళకూడదండి. రైతు చేసినా అవి చేస్తామండి. ఇప్పుడు అదే, ఇప్పుడు మన సామాజ వర్గం మన వాళ్ళు అందరూ ఉన్నారు. మన వాళ్ళు కూడా భూమి ఉంటుంది, నీకు షేర్ ఉంది, నీ షేర్ ఉంటే నీ వాళ్ళు మన క్యాష్ లో ఒకటి చేస్తున్నాడు. ఆడు కోసుకొచ్చా నాకు నేను పౌరు రైతులు మీటింగ్ పెట్టుకున్నాను. తేరుకొని రైతుల్ని ఏదో సహాయం చేయమని అడిగామండి. అడిగితే మొన్న ఎప్పుడు నీటు 21 నెట్టామండి. ఆదివారం రైతులకి వెళ్ళి చెప్పాను ఎలా ఎలా జరిగింది, సహాయం చేయమని. అలాగే చేస్తామనండి. మళ్ళీ 22 మళ్ళీ అంత 7 సంఘాలు కలిపింది మినిమం ఉంటుంది, ఒక రైతు రాలేదండి. మేము నష్టపోయి ఉన్నామండి పౌరు రైతులు. దానికోసం వాళ్ళని సహకరించామండి. మాకు ఎటువంటి సహకారం అందించలేదు. దానికోసం 7 సంఘాలు కలిసి కొట్టేసామండి. ఆడ మగ ఎవరో పనిలోకి వెళ్ళకుండా రైతులు కానీ చేయించులాగుంటే మేము 7 సంఘాలు వెళ్ళి అడిగేలాగా ఆవుదేసేలాగా అలాగే తీర్మానం చేసుకున్నామండి. మేము సంఘాలు 7 సంఘాలు